ఒక సంఘం ఉంది, ఒక మందిరం ఉంది. ఆ మందిరం దగ్గర ఒక వ్యక్తి బ్రాందీ షాప్ పెట్టాలని చెప్పి ప్లాన్ చేసి బ్రాందీ షాప్ పెట్టాడు. అలా బ్రాందీ షాప్ పెట్టేసరికి ఆ మందిరానికి సభ్యులుగా ఉన్న వాళ్ళు అల్లాడిపోయారు. అయ్యో, మన వీధిలోనే బ్రాందీ షాప్ వచ్చేస్తే ఇక మన పిల్లలు పాడైపోతారు, భార్యలైతే మన భర్తలు త్రాగుబోతులు అయిపోతారు, పేరెంట్స్ అయితే బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి అని చెప్పి ఎలాగైనా సరే ఈ బ్రాందీ షాపు మూతబడిపోవాలి. డైరెక్ట్గా వెళ్ళి మూసేసే అవకాశం లేదు కాబట్టి పని చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభువే మూసేస్తాడు అని చెప్పి వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రభువా, ఆ బ్రాందీ షాపు ఏం చేస్తావో మాకు తెలీదు, మూసేయాల్సిందే. ఆ బ్రాందీ షాపు మూత పడిపోవాల్సిందే. కష్టపడి సంపాదించే ఈ నాలుగు డబ్బులు సారాయికి బ్రాందీకి మా భర్తలు లేక బిడ్డలు ఖర్చు చేయడానికి వీల్లేదు, వారు పాడైపోవడానికి వీల్లేదు, మూతపడాల్సిందే. ప్రార్థన చేసి మొదలుపెట్టారు. సాధారణంగా బ్రాందీ షాపులు ఎక్కడ పెట్టినా 3 పువ్వులు 60 బాటిళ్ళు అంతేగా. సాధారణంగా ఎక్కడ బ్రాందీ షాపులు పెట్టినా, సారాయి షాపులు పెట్టినా సాధారణంగా లాసు రాదు. మీరు చూడండి, కావాలంటే బ్రాందీ తాగిన తర్వాత వీళ్ళు లైన్లో నిలబడరు, కానీ తాగకముందు ఎంత క్రమశిక్షణో. మీరు మందిరానికి కూడా ఇంత క్రమశిక్షణగా రారు. మన బ్రాందీ బ్రదర్సు ఎంత చక్కగా లైన్లో నిలబడతారో. దేనికోసం? సారాయి కోసం, బ్రాందీ బాటిల్స్ కోసం. ఎక్కడ బ్రాందీ షాప్ పెట్టినా అతనికి నష్టం రాల, కానీ అదేమిటో స్లోగా స్లోగా కస్టమర్స్ తగ్గిపోయారు. స్లోగా స్లోగా ఆ బ్రాందీ షాప్ కాస్త నష్టాల బారిన పడిపోయింది. ఆఖరికి ఆ బ్రాందీ షాపు మూతబడిపోయింది. తనకి ఆశ్చర్యం వేసింది, నా బ్రాందీ షాప్ మూతబడిపోయింది ఏంటి? ఎప్పుడు ఎక్కడ మూతబడినటువంటి ఈ బ్రాందీ షాపు ఇక్కడ మూతబడిపోయింది ఏంటి? దీని వెనుక ఏదో జరిగింది అని చెప్పి జాగ్రత్తగా ఎంక్వైరీ చేస్తే అర్థమైంది ఏమని దగ్గరలో ఉన్న సంఘం వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన వల్లే నా బ్రాందీ షాపు మూతబడిపోయింది. ఇలాగైతే ఎలా అని చెప్పి కోర్టులో కేసు వేశాడు. ఏమని కేసు? అయ్యా, నా బ్రాందీ షాపు నష్టాలు పాలు కావడానికి, మూతబడ్డానికి ఇదిగో ఈ సంఘం వాళ్లే కారణం అని చెప్పి కోర్టులో కేసేశాడు. జడ్జి గారు మధ్యలో ఉన్నారు, బ్రాందీ షాపు ఏమో పక్కన ఉన్నాడు, సంఘ సభ్యులు ఇటు పక్కన్నారు. ఏమిటి వ్యాజ్యం అని అంటే, 3 పువ్వులు 60 బాటిళ్ళగా వర్తిల్లాల్సినటువంటి నా బ్రాందీ షాపు కాస్త నష్టాల్లో కూరుకుపోయింది, ఆఖరికి మూసేయాల్సి వచ్చింది వీళ్ళ వల్లే. అడిగాడు, వీళ్ళు మీరేం చేశారు, మీరేం చేశారు, ఏం చేసి ఆ బ్రాందీ షాపు నష్టానికి గురి చేశారంటే, వీళ్ళు దండం పెట్టి, అయ్యా మాకేమీ తెలియదు అయ్యా, ఆయన బ్రాందీ షాప్ మూతబడిపోవడానికి మాకు ఏమి సంబంధం, మాకేమీ తెలియదు. బ్రాందీ షాప్ ఓనర్ అంటున్నాడు, అయ్యో ఏమీ తెలియదు అని చెప్పి అంటున్నారు, కానీ వాళ్ళ వల్లే నా బ్రాందీ షాప్ మూతబడిపోయింది, వాళ్ళు చేసిన ప్రార్థనల వల్లే నా బ్రాందీ షాప్ మూతబడిపోయింది, కాబట్టి వారికి శిక్ష విధించండి. వీళ్ళేమో ఆ బ్రాందీ షాప్ మూతపడ్డానికి మాకు ఏ సంబంధం లేదు అని చెప్పి అమాయకంగా ఆ బోన్లో నిలబడి మాట్లాడుతూ ఉంటే జడ్జి గారు, అయ్యా నీ బ్రాందీ షాపు మూతపడ్డానికి వాళ్ళ ప్రార్థనలకి ఏ సంబంధం లేదు, దీన్ని ఏ ఒక్కడూ కూడా తీర్పు తీర్చలేడు, దాన్ని పక్కన పెట్టండి, కానీ ఒకటి మాత్రం చెప్పాలి. ఏమో తెలుసా, ఈ బోన్లో నిలబడినటువంటి ఆత్మీయులను చూసి ఆ జడ్జి గారు ఒక మాట అన్నారు, అయ్యలారా మీరు చేసే ప్రార్థనల మీద మీకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ బ్రాందీ షాపు ఓనర్కి మాత్రం మీ ప్రార్థనలో శక్తి ఉందని, మీ ప్రార్థనలు దేవుడు విన్నాడని, విని తన బ్రాందీ షాపు నష్టాలు పాలు చేశాడని, మీ దేవుడి పట్ల అతనుకున్న నమ్మకం కంటే మీ దేవుని పట్ల మీకే నమ్మకం తక్కువగా ఉంది. బ్రాందీ షాపు ఓనర్ నమ్మాడండి. ఏమని? వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు విని నా బ్రాందీ షాప్ మూసేశాడు. ఇదే జరిగింది ఆ రోజు. యేసుక్రీస్తు శత్రువులు ఆయన చెప్పిన మాటను మాత్రం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకున్నారు. ఏం చెప్పాడు? ఈ దేవాలయాన్ని కూల్చండి, 3 దినాల్లో లేపేస్తానన్నాడు, తిరిగి లేస్తాను అన్నాడు, అన్నంత పని చేసినా చేస్తాడు అని ఎవరు నమ్మారో తెలుసా? ప్రధాన యాజకులు, పరిసయ్యులు. ఎవరైతే యేసుక్రీస్తును చంపాలని ప్రయత్నం చేశారో, చంపడానికి అన్ని విధాలుగా పన్నాగములు పన్ని యేసును సిలువకు అప్పగించారో,
వాళ్ళు మాత్రం నమ్మారండి. యేసుక్రీస్తుని చంపాలి అని చెప్పి పన్నాగం పని సిలువకు అప్పగించిన వాళ్ళేమో అంటున్నారు, ఆయన తిరిగి లేస్తాడు.